find dy by dx and adugutadu manalni. If x is equal to a into theta plus sin theta, y is equal to a into 1 minus cos theta, manam ikkada dy by dx find out cheyali. Ikkada x anedi oka parametric equation, y anedi kuda oka parametric equation. Kani x anedi theta lo oka function ganapadutundi, y anedi kuda theta lo oka function ganapadutundi ganaka deenni manamu differentiate with respect to theta cheyali. Appudu ikkada dx by d theta vastundi. A ని పక్కన పెడతాం మనము, పక్కన పెట్టి d by dt of a sorry theta plus theta plus sin theta రాస్తాం. అలాగే ఇక్కడ dy by dt వచ్చి d theta వచ్చి ఎందుకంటే విత్ రెస్పెక్ట్ టు theta చేస్తాం గనుక a into d by dt of d theta of 1 minus cos t వస్తుంది. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ a as it is రాస్తాము. ఇక్కడ theta విత్ రెస్పెక్ట్ టు theta చేతం వల్ల ఇక్కడ 1 వస్తుంది. d theta by d theta గనక ఇక్కడ 1 వస్తుంది. sin theta కి డెరివేటివ్ cos theta అని చేత 1 plus cos theta రాసేసా. ఇక్కడ dy by d theta is equals to a into cos theta యొక్క డెరివేటివ్ మనకి 0 అని తెలుసు గనక ఇంకా cos theta కి డెరివేటివ్ చేస్తే ఇక్కడ d by dt of cos theta is equal to minus sin theta. కానీ ఇక్కడ ఒక మైనస్ ఉంది గనక ఆ మైనస్ మైనస్ ప్లస్ అయిపోయి ఇక్కడ జస్ట్ sin theta వస్తుంది. ఇక్కడ నుంచి మనం చాలా జాగ్రత్తగా dy by dx ఫైండ్ అవుట్ చేయాలి కనుక యాజ్ యూజువల్ ఇక్కడ మనం ఏం చేస్తామంటే dy by dx is equals to dy by d theta is divided by dx by d theta చేస్తాం. సో dy by d theta అంటే a sin theta రాసేసుకుందాం. డివైడెడ్ బై ఇక్కడ dx by ఇదిగో ఇక్కడ dx by d theta అంటే a ఇంటూ 1 ప్లస్ కాస్ టీటా రాసుకుంటాం. ఇక్కడ ఏ క్యాన్సిల్ అయిపోద్ది. ఇక్కడ కొద్ది చాలా మోడిఫికేషన్స్ జరుగుతాయి. ఇక సైన్ టీటా అని నేను చాలా క్లాస్లో చెప్పాను. సైన్ టీటాని 2 సైన్ టీటా బై 2 కాస్ టీటా బై 2 కింద రాసుకోవచ్చు. అలాగే 1 ప్లస్ కాస్ టీటాని 2 కాస్ స్క్వేర్ టీటా బై 2 కింద చాలాసార్లు చెప్పాను క్లాస్లో. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఇక్కడ 2 క్యాన్సిల్ అయిపోయి ఈ కాస్ టీటా ఈ పవర్లో ఒకసారి క్యాన్సిల్ అయిపోయి సైన్ టీటా బై 2 సైన్ టీటా బై 2 డివైడెడ్ బై కాస్ టీటా బై 2 వస్తుంది. దట్ ఈస్ ఈక్వల్స్ టు ట్యాన్ టీటా బై 2. ఇది ఆన్సర్. మనం dy బై dx కడితే